హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అప్డేట్ని చూడబోతున్నాము వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ ఇది సో కొత్త కార్యదర్శులకు మే మూడు అనేది డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది ఈలోగా వాళ్ళు విధుల్లో చేరాలి లేదు అన్నట్లయితే నాలుగవ తేదీన తుది నిర్ణయం తీసుకోబడుతుంది సో అంటే ఎవరైతే విధుల్లో చేరలేదో వాళ్ళకు మే మూడు అనేది డెడ్లైన్ లైన్ రు సో నాకు తెలిసి అన్ని డిస్టిక్లో కూడా సేమ్ రూల్ ఫాలో అవుతారు ఇది మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చినప్పటికీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలో సేమ్ రూల్ ఫాలో అవ్వడం జరుగుతుంది అయితే మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చినట్లయితే ఐదు వందల పదకొండు పోస్టులకు గాను నాలుగు వందల యాభై ఒకటి మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వ ఇవ్వడం జరిగినది అయితే ముప్పై రెండు మందిది ఇంకా కొంచెం డౌట్ఫుల్గా ఉన్నట్లు సమాచారం ఎవరెవరి ఎందుకు డౌట్ఫుల్గా ఉన్నాయంటే కొందరు పేర్లు డబ్బులు రావడం జరిగింది అట్లాగే లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఆ తర్వాత స్పోర్ట్స్ కోట సో ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ముప్పై రెండు మంది ఉన్నారు అట్లాగే పదిహేను మంది ఈ అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నారు కాకపోతే వాళ్ళు విధుల్లో మాత్రం చేరలేదు అటువంటి వారు ఎంతమంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు తర్వాత ఇంకొక ముప్పై ఆరు మందికి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది అన్నట్లు సమాచారము సో మొత్తం మీద చూసుకున్నట్లయితే అభ్యర్థులకు ఎవరైతే విధుల్లో చేరలేదో మే మూడు అనేది డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది సో మే నాలుగు తర్వాత మరి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు తుది నిర్ణయం అంటే మరి సెకండ్ లిస్టు పెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది సో ఇది ఈరోజు అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో